పవన్ కళ్యాణ్ గారు రక్తాన్ని పారిస్తామన్న అన్నారు రక్తాన్ని పారినా సరే చిత్తం అన్నారు చంపండి అన్నాడు పొడవండి అన్నాడు అని ఏదేదో పంపిస్తున్నాను ఎప్పుడు 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 అన్నది మీరు చెప్తుంది ఎప్పుడు అన్నది చెప్తుంది ఇప్పటంలో ఆ ఈ రోజా ఈ రోజు ఇప్పటంలో ఆ ఆయన ఏమన్నారు నేను వినిపిస్తా ఇప్పుడు ఉండండి ఒకసారి బైట్ ప్లే చేయండి సెకండ్ బైట్ జనసేన నాయకులకి సైనికులకి మీరు జైలుకి వెళ్ళడానికి రక్తాలు చిందించాల్సిన సందర్భం నేను చిందించాల్సిన సందర్భంగా ఉన్నా विज्ञापन राज पररक्षी इकड़ा महात्मा गांधी गारी विग्रह कुलचेशारु अब्दुल कलाम गारी विग्रह कुलचेशारु नेहरू गारी विग्रह कुलचेशारु वैएसआर राजशेखर रेड्डी गारी विग्रह मटुकु अलागे उंचारु शिवुडि కాపలగొండ నందీశ్వరుని కూడా కుల్చేశారు మీరు ఇది మీరు చేసేది అధికారులు కూడా కొంత మీరు కూడా కొంచెం మీకు స్పృహత చేయని పండు నిన్నటి గాని నిన్న ఉదయం 6 గంటలకు ప్రారంభించారు నిన్న మధ్యాహ్నం తెలియగానే ముందు ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తే నేను చూసాం ఇంకా ఎవరు దావల కాల మా కోసం తప్ప ఒక గృహిణి ఇంట్లో నిండు చూలాలను కూడా లక్ష్యం ఉందని కూడా చూడకుండా ఇల్లు కొట్టేశారు జెండా తిప్ప కట్టనివారు ओटलैसे मिम्मेल्ल दाड़ी पेन रुद्दार रेषन कार्ड रुद्दार इंतकालय चुस्त ऊरक मेम किराई मोक भयपड़ता किराई मोक दूंदी को श्रीनिवास रेड्डी क्लारिटी वा ఇదంతా అవగాహన లోపం తోటి చెప్పే మాటలు ఆయన ఇది కూడా అది కూడా కాదు ఆయన తల ఇట్లా ఎగరేసుకుంటూ వాకింగ్ చేస్తా అన్నమాట ఇంకా ఘోరంగా ఉన్నాయండి అది మీ దగ్గరికి రాలేదు సార్ మీకు నచ్చకపోతే ఆయన సినిమాలు మీకు నచ్చకపోతే మేము ఏం చేస్తాం సార్ నేనేమంటున్నా ఆయన స్టైల్ మీకు నచ్చకపోతే మేము ఏం చేస్తాం సార్ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు చాలా సౌమ్యంగా నవ్వుతూ ఉంటారు సార్ ఇప్పుడు ఎవరి స్టైల్ వాళ్ళది ఆయన స్టైల్ మీకు నచ్చకపోతే చెప్పనేండి అక్కడ ఏం జరిగిందంటే ఏదైనా సరే సత్య గారికి కూడా వారు ఎందుకంటే చాలా విజ్ఞత కలిగినటువంటి వ్యక్తి చాలా సబ్జెక్ట్ తో మాట్లాడతారు చాలా చక్కగా మాట్లాడే వ్యక్తి కాబట్టి వారికి కూడా సూచన చేస్తున్నాను డెమోక్రటిక్ కంట్రీ అండి మంది డెమోక్రటిక్ సిస్టమ్ లో మెజారిటీ విల్ ఇస్ ద ఫైనల్ అండి అల్టిమేట్ గా మెజారిటీ ఇక్కడ 50 ముగ్గురులో 40 మంది వైసీపీకి చెందినటువంటి వాళ్ళు ఉండటమే అక్కడ వాళ్ళకి సమస్య అయ్యిందండి ఏంటంటే అవును సార్ ఆ డబ్బుల్ని 50 లక్షల రూపాయలు ఎగ్గొట్టే ఉద్దేశం కాదు ఆయనది ఓకే 50 లక్షల రూపాయల్లో వాళ్ళు కళ్యాణ మంటపానికి ఎందుకంటే ఆ ఊళ్ళో మొత్తం ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే విచారణ నాది 50 లక్షల రూపాయల తోటి కళ్యాణ మంటపం కట్టడానికి నిర్ణయం కళ్యాణ మంటపానికి ఖర్చు చేయాలి సార్ ఒకసారి ఒకసారి మీరు ఏమనుకోకపోతే మీరు తప్పుగా అనుకోకపోతే మీరు తప్పుగా అనుకోకపోతే మీరు తప్పుగా అనుకోకపోతే ఒకసారి వినండి సార్ చూడండి జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటది సార్ ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటది ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటది చూడండి ఒకసారి పేరు దగ్గర వచ్చిన గొడవ ఇది పేరు దగ్గర వచ్చిన గొడవ ఇది చూడండి జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు చూడండి 13 ఒక పేరు కావాలంటున్నారు 40 మంది కళ్యాణ మండపానికి ఒక పేరుకి పెట్టాలంటున్నారు రైట్ పేరు దగ్గర వచ్చిన గొడవ తప్ప ఇక్కడ ఏమి ఏ పవన్ కళ్యాణ్ గారో లేకపోతే ఇంకొకళ్ళో రైట్ సార్ వాళ్ళు సార్ మీరు సార్ మీరు శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ప్రాంతం సార్ మీరు ప్రాంతం చూడరు కులం చూడరు మతం చూడరు పార్టీ చూడరు మరి గాంధీ గారు ఏం చేశారు అబ్దుల్ కలాం గారు ఏం చేశారు మరి అక్కడ శివుడి విగ్రహం దగ్గర ఉన్న నందీశ్వరుని కూడా తొలగించారంట అభిమానించేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ గాంధీ గారికి ఒక న్యాయం అబ్దుల్ కలాం గారికి ఒక న్యాయం వైఎస్ఆర్ గారికి ఒక న్యాయమా అవగాహన లోపం అంటాం దీని వారి యొక్క విగ్రహాలను పంచాయతీ ఆఫీసులో అక్కడ నుంచి తొలగించి జాగ్రత్తగా నిక్షిప్తం చేశారు రోడ్డు వైడన అయిన తర్వాత మళ్ళీ పెడతారు అదే విధంగా వైఎస్ఆర్ స్తంభాన్ని స్తూపాన్ని కూడా తొలగించారు రోడ్డు మీద నుంచి తొలగించి పక్క రీప్లేస్ చేశారు దాన్ని తొలగించిన దగ్గర
ఎక్కడైతే పెట్టారో దాన్ని వీళ్ళలాగా ఆ పంచాయతీ ఆఫీసర్ పెట్టడానికి ఆ సోఫా నుంచి దాన్ని సపరేట్ చేయడానికి టైం సరిపోలా రైట్ సపరేట్ చేసి ఉంటే ఆ విగ్రహాన్ని చేసి ఉంటే దాన్ని కూడా పంచాయతీలో చేర్చేవాళ్ళు అంతేగాని రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని అక్కడే ఉంచలేదండి అన్ని విగ్రహాలను తీస్తున్నారు అన్ని విగ్రహాలను మళ్ళీ అక్కడ శాంతి భద్రతల పరిస్థితి ఎలాగుందంటే స్వయంగా హోం మంత్రి గారే వాళ్ళు రేప్ చేద్దామని ఉద్దేశం తెలియలేదనుకుంటే దొంగతనానికి అక్కడ అమ్మాయి కనబడితే రేప్ చేశారని చెప్పిన తర్వాత ఇందాక మీరు అంటున్నారు అక్కడ జరిగింది రెక్కి కాదని అక్కడ జరిగింది రెక్కి అని అండి అక్కడ ఒకటి వెహికల్ కాదు రెండు వెహికల్స్ ఉన్నాయి రెండో వెహికల్ గురించి అది మాట్లాడడం లేదు చాలా తెలివితేటగా అక్కడ ఏమంటే రెక్కీలు రాకపోతే ఇప్పుడు ఇదివరకు డబ్బు ఓటుకు నోట్లు కేసులో కానీ లేకపోతే ఇంకే కేసులో కానీ ఎలాగుంటుందంటే ఆధారాలు చేతికి దొరకనంత కాలం అది అబద్ధం నిజం కాకుండా నిజం అబద్ధం అయిపోదు కానీ ఆధారాలు లేకపోతే కోర్టులో కుదరదు కాబట్టి ఇప్పుడైతే వీళ్ళు ఇంత తేలిగ్గా పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటున్నారు పక్క రాష్ట్రంలో తెలంగాణ పోలీసులు కూడా ఎంత తాగేసరికి